స్వార్థం కోసం ప్రజల్ని మద్యానికి గురి చేసి డబ్బులు పంచి అధికారంలోకి వస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా ఏ ఎలక్షన్ తీసుకున్నా కూడా ప్రజలకి డబ్బు మద్యం పంచకుండా ఎలక్షన్లు జరగట్లేదు. నిజంగా ఈ ఎలక్షన్లలో డబ్బు అలాగే మద్యం ఎంతవరకు పనిచేస్తుంది అనేది మనతో డిస్కషన్ చేయడానికి ప్రొఫెసర్ ప్రసాద్ గొల్లనపల్లి సార్ మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. వీరు సర్వోదయ జాతీయ నాయకులు. సార్ అసలు సర్వోదయ అంటే ఏంటి సార్? సర్వోదయం అంటే వెల్ఫేర్ ఆఫ్ ఆల్, సర్వోదయం అంటే వెల్ఫేర్ ఆఫ్ ఆల్, అందరి సంక్షేమం కావాలి. ఇది మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి సిద్ధాంతం. తర్వాత గాంధీన్ ఆర్గనైజేషన్ని, గాంధీన్ ఫిలాసఫీని సర్వోదయ ఫిలాసఫీగా మనం పేర్కొంటుంటాం. ఇది 1904 గాంధీ గారు ఒక ట్రైన్ జర్నీ ఉన్నప్పుడు ఒక పుస్తకం చదవటం జరుగుతుంది. అదే జాన్ రస్కిన్ రాసినటువంటి అంటూ దిస్ లాస్ట్. దాంట్లో ఏముందనంటే అభివృద్ధి ఏదైతే జరుగుతుందో, సైన్స్ టెక్నాలజీ వాటి ప్రగతి, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వాటి యొక్క ఫలితాలు, వాటి ఫలాలు అందరికీ చేరాలి. ఏదో కొద్ది మందికి చేరి మిగిలిన వాళ్ళందరూ కనుక దారిద్రంలో కనుక ఉన్నట్టయితే రెవల్యూషన్ వస్తుందని మార్క్స్ గారు చెప్పారు. కానీ అలా కాకుండా అందరి సంక్షేమం కావాలనేటువంటి సిద్ధాంతాన్ని జాన్ రస్కిన్ గారు ప్రతిపాదిస్తే దాన్ని సర్వోదయ అనేటువంటి పదంతో సర్వోదయ రూపంలో అమలు చేయటానికి గాంధీ గారు పూనుకుని దక్షిణాఫ్రికాలో 1904 ఫీనిక్స్ సెటిల్మెంట్ అనే ఒక ఆశ్రమాన్ని స్టార్ట్ చేస్తారు. అది ఈ సర్వోదయ అనే దానికి నాంది అన్నమాట. అంటే ఇది బేసిక్గా ఒక డీసెంట్రలైజ్డ్ సమాజం కావాలి, ఒక ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి దోపిడీ ఉండకూడదు, అందరూ సమానంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి. ఈ అందరూ అన్నప్పుడు దీంట్లో మనుషులు మాత్రమే కాకుండాను పశువులు కానీ ఇతర జీవ కానీ తర్వాత సమస్త మానవ కోటి సమస్త జంతుజాలాలు అన్నీ కూడా హాయిగా ఆనందంగా ఉండాలి, ప్రపంచం తర్వాత మన ప్రకృతి ఇది సుభిక్షంగా ఉండాలి. ఇవాళ మనం అనేక రకాలైనటువంటి క్లైమేట్ ప్రాబ్లమ్స్, క్లైమేట్ చేంజ్ కానీ, గ్లోబల్ వార్మింగ్ కానీ, ఓజోన్ లేయర్ డిప్లీషన్ కానీ, స్పీషీస్ అన్నీ ఎక్స్టింక్ట్ అయిపోవటం కానీ, అసలు ఇవాళ ఎన్ని రోగాలు వస్తున్నాయి చూడండి, మనుషులకి ఎంత క్యాన్సర్ మహమ్మారిలా పెరిగిపోయిందో చూడండి. ప్రతి వాళ్ళకి డయాబెటీసు, ప్రతి వాళ్ళకి హైపర్ టెన్షను, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇటువంటివన్నీ వస్తున్నాయనంటే సంథింగ్ ఈజ్ వెరీ సాలిడ్లీ రాంగ్ సమ్వేర్. కాబట్టి సర్వోదయం అనంటే మనుషులందరూ హాయిగా ఆనందంగా ఉండటం, సమానంగా జీవించడం, ఇది ప్రధాన ఉద్దేశం. ఓకే సార్, మన కార్యక్రమం స్పెషల్గా మద్యం అలాగే డబ్బు. అవును. ఇప్పుడు ఈ డబ్బు మద్యం పంచడం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? ఇప్పుడు ఇది ఏమైంది మనం ఎట్లా చూద్దామంటే దీన్ని మన భారతదేశానికి స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత రెండుగా డివైడ్ చేసి చూద్దాం. స్వాతంత్రం రాకముందు మనం బ్రిటిష్ పాలనలో మగ్గాం దాదాపుగా 200 సంవత్సరాలు. ఈ బ్రిటిష్ పాలన యొక్క మోడల్ ఏమిటనంటే పొలిటికల్ డామినేషన్ ఫర్ ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్. వాళ్ళు భారతదేశాన్ని మన రా మెటీరియల్స్ కోసం, తర్వాత మనల్ని వాళ్ళ యొక్క ఉత్పత్తులకి మార్కెట్ కింద వాడుకున్నారు. అది మనకు తెలిసిన విషయం. ఇది బ్రిటిష్ వాళ్ళ పాలనలో జరిగినటువంటి లూటీ ఇంత అంతా కాదు, భయంకరమైన లూటీ జరిగింది. ఎన్నో కరువు కాటకాలు వచ్చాయి, మనకి ఫ్యామిన్స్ వచ్చాయి, తర్వాత ఏమో గ్రామాలు నాశనం అయిపోయినాయి. ఇదంతా మనకు తెలిసిన చరిత్ర అనేది. స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే అనేక మంది మహానాయకులు, ఒకవైపున మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, పటేల్ గారు, రాజేంద్ర ప్రసాద్ వంటి మహానాయకులు, రెండో పక్కన భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రామ్ ప్రసాద్ బిస్మిల్ ఇటువంటి రెవల్యూషనరీ లీడర్స్ అందరూ కూడాను ఎంతో కష్టపడి ప్రాణత్యాగాలు చేసి సంపాదించుకున్నటువంటి స్వాతంత్రం మనది. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఫ్రీడమ్ వచ్చిన తర్వాత మనం రాజ్యాంగ నిర్మాణం చేసుకుని బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో మనం రాజ్యాంగ నిర్మాణం చేసుకొని ప్రజాస్వామిక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజలే ప్రజల సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి ఒక వ్యవస్థ ఇది. దాంట్లో ఎలక్షన్స్ ఇవి కంఠశీటాలు ఇవన్నీ జరిగినప్పుడు స్వాతంత్రం వచ్చిన కొత్తలో మొదట్లో స్వాతంత్రం కోసం త్యాగాలు చేసిన వాళ్ళు, జైలుకి వెళ్ళిన వాళ్ళు, ప్రజలతో మమేకమైన వాళ్ళు, ప్రజల సమస్యలు తెలిసిన వాళ్ళు, వాళ్ళు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసి నెగ్గి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళకి ఏనాడు కూడా ఎవరికో మద్యం పెట్టడమో ఇటువంటి ప్రలోభాలు పెట్టడం అవసరం ఏనాడు వారికి రాలేదు.
వారి యొక్క క్యారెక్టర్ కానివ్వండి, వారి యొక్క ఆదర్శాలు కానీ, వారు చేసిన పనులు కానీ, వారి త్యాగాలు కానీ, వారి జీవన విధానం కానీ, అవి ప్రజల మీద ప్రస్ఫుటమైనటువంటి ప్రభావాన్ని చూపించి వాళ్ళని ప్రజల నాయకుల కింద వాళ్ళు ఎన్నుకోవటం జరిగింది. ఇది ఒకనాటిది. అయితే ప్రజాస్వామ్యంలో ఏమవుతుంది మనకి, అల్టిమేట్గా ఎలక్షన్లో మీరు 51% ఓట్లు మీకు వచ్చినట్లయితే మీరు నెగ్గినట్టు అవుతుంది, 49% వచ్చిన వాళ్ళు ఓటమి పాలవుతారు. ఎప్పుడైతే నెంబర్ గేమ్ కింద మారిందో, నేను నెగ్గటానికి ఈ నెంబర్ గేమ్స్ ఎట్లా వాడుకుంటాను, దానికి మజిల్ పవర్ కావచ్చును. ఇప్పుడు ఓట్లు రిగ్గింగ్ చేస్తారు, ఇందాక మద్యము, తర్వాత డబ్బు గురించి మాట్లాడారు, దాంతోపాటు వాట్ అబౌట్ దిస్ మజిల్ పవర్. ఇప్పుడు రిగ్గింగ్ ఏమిటి చెప్పండి, భయప్రాంతాలు చేసి అసలు ఓటర్స్ రాకుండా చేసి వాళ్ళే రిగ్గింగ్ చేసుకోవటం, ఇవన్నీ మనం చూసాం, చాలా చాలా నియోజకవర్గాలు చూసాం మనం. సో ఒకటి మజిల్ పవర్ ఎలక్షన్స్లో ఎంటర్ అయింది. తర్వాత డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టి ఓట్లు వేసినటువంటి లక్షణం రెండో చూసాం మనం. తర్వాత మద్యానికి బానిసలైపోయి, అంటే మత్తుకి బానిసలైపోయి సమాజం అంతా కూడాను, ఎవరైతే ఈ మత్తు ప్రభావంలోనైనా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మద్యం బాటలు సరఫరా చేసి మద్యము ద్వారా ఓట్లు పొందేటువంటిది ఒక వ్యవస్థ అది. తర్వాత కులాన్ని చూపించారే, మనమందరం ఫలానా కులానికి చెందిన వాళ్ళం, లేకపోతే ఫలానా మతానికి చెందిన వాళ్ళం, లేకపోతే కొందరి పట్ల ఈర్ష్యభావాలు ద్వేషభావాలు రెచ్చగొట్టి, అంటే ఒక మనిషి అధికారంలో రావడానికి ఇవన్నీ సెంటిమెంట్స్ అన్నీ కూడా వాడుకున్నాయి. ఈ సెంటిమెంట్ వాడటం కూడా తప్పే అది, ఎందుకంటే మనకి ఎలక్షన్స్ అన్నప్పుడు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అంటాం, అంటే ఆనెస్టీగా ఎటువంటి ప్రలోభాలకి ఓటర్ల లోను కాకుండా వాళ్ళు వాళ్ళ ప్రతినిధులను ఎన్నుకోవాలి, అది ప్రక్రియ. ఎప్పుడైతే మనం ఇన్ఫ్లుయెన్సెస్కి గురి చేస్తామో, అరే మనది ఫలానా కులము, లేకపోతే ఫలానా మతము, లేకపోతే మనది ఫలానా ప్రాంతము, లేకపోతే ఫలానా భాష, లేకపోతే వాళ్ళు మనల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా మనం పని చేయాలి, ఏవైతే ఈ సమాజంలో డివిజన్స్ పట్టుకొచ్చేసేసి ఆ డివిజన్స్ కనుక ఎలక్షన్స్ని ప్రభావితం చేసినట్లయితే ఆ ఎలక్షన్ల ద్వారా కొంతమందికి పబ్బం గడుపుకోవచ్చు వాళ్ళు, కొంతమందికి బెనిఫిట్ కావచ్చు వాళ్ళు, అధికారంలోకి రావచ్చును. నా పాయింట్ ఏమిటంటే ఎప్పుడైతే ఎలక్షన్స్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కాకుండా ప్రలోభాలకు లోను చేసి ఓటర్లని ఎన్నికలు అవుతారో వారు వారి స్వార్థానికి రాజ్యాధికారాన్ని వాడుకుంటారు, అది మెయిన్ పాయింట్ ఇక్కడ. ఒకటిసారి స్ట్రైట్గా క్వశ్చన్, మీ దృష్టిలో మీ ఆలోచన విధానంలో స్వాతంత్రం వచ్చిందా రాలేదా? ఇప్పుడు స్వాతంత్రం వచ్చిందా రాలేదంటే దానికి చాలా చక్కగా మీరు ప్రశ్న వేశారు. అది నా ఉద్దేశంలో మీరు మాట్లాడుతున్న దాంట్లో నాకు ఏమర్థమైందంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఆ విధంగానే చేసినారు, ఇప్పుడున్న రాజకీయ నాయకులు అదే విధంగా చేస్తున్నారు అని చెప్పుకొస్తున్నారు. సో నిజంగా మనకు స్వాతంత్రం వచ్చిందా లేదా? దానికి ఒక మాట చెప్తాను నేను, స్వాతంత్రాన్ని అఫీషియల్గా వాళ్ళు ఏమన్నారో తెలుసా మీకు? ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అన్నారు, ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ యాక్ట్. ఆ స్వాతంత్రం భారతదేశానికి రావడం అనేటువంటి ప్రక్రియ అంతా కూడాను ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అన్నారు. నిజానికి గాంధీ గారు కోరుకున్నది ఏమిటనంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశం నుంచి వెదిలిగిపోయిన తర్వాత, ఎందుకనంటే 200 సంవత్సరాలు సుమారుగా బానిసత్వంలో మగ్గిన జాతి మనది, కాబట్టి ఈ బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఆర్థిక దోపిడీ మాత్రమే కాదు, ఆర్థిక దోపిడీకి అవసరమైనటువంటి సామాజిక ఒత్తిడి అలాగే మానసిక ఒత్తిడి ఇవి కూడా జరిగాయి. సో సైకలాజికల్ అంటే ఇమోషనల్గా కావచ్చును, కల్చరల్గా కావచ్చును, ఆర్థికంగా అన్ని రకాలుగా వాళ్ళు అటాక్ చేసి మనకి వ్యవస్థలన్నీ కూడాను వాళ్ళు నిర్వీర్యం చేశారు. సో తెల్లదొరలు పోయి నల్లదొరలు కనుక రాజ్యంలోకి వచ్చినట్లయితే, రాజ్యం చేసినట్లయితే భగత్ సింగ్ చెప్పినట్టు స్వాతంత్రం వస్తే ఆ స్వాతంత్రం, అది నిజమైన స్వాతంత్రం కాదు, గాంధీ గారు చెప్పింది కూడా అదే. గాంధీ గారు చెప్పింది ఏమిటనంటే తెల్లవాళ్ళు వెళ్ళిపోయి నల్లవాళ్ళు వచ్చినంత మాత్రమే సరిపోదు, ఏ ఎక్స్ప్లాయిటేషన్ కోసం, దోపిడీ కోసం బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసిన వ్యవస్థ ఉన్నదో ఆ వ్యవస్థ మారాలి. కానీ ఇవాళ జరిగింది ఏమిటంటే మన దేశంలో యాజ్ ఇట్ ఈజ్గా బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం కంటిన్యూ చేసుకుని వెళ్ళామే కానీ ప్రధానంగా మౌలికంగా ఏ మార్పు కావాలో ఆ మార్పులు వ్యవస్థలో మనం తీసుకురాలేదు. ఒకటి. రెండవది ఏమిటి, స్వార్థపరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవ్ టేకన్ ఓవర్ ది రాజ్యాధికారం అనేటువంటి ఏదో రకంగా, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా మద్యం తోటి, అంటే ఎంత డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అంటే మీకు ఎలక్షన్స్ లేకపోతే మన యొక్క స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో నేను ఇందాక మనం చేసినట్టుగాను వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టలేదు, వాళ్ళ యొక్క వ్యక్తిత్వము వాళ్ళ యొక్క సాక్రిఫైస్ మీద వాళ్ళు గెలిచారు ఎలక్షన్స్లో. ఇంకొకటి సార్,
ఇంతకుముందుకున్న ఎలక్షన్స్ ఎట్లా అంటే సమాజం గురించి ఆలోచించేటువంటి వ్యక్తులను, అలాగే బాగా చదువుకున్న వ్యక్తులను, కొంత జ్ఞానం ఉన్న వ్యక్తులు అధికారంలోకి ఒకట్లా ఓట్ల ఈ ఎలక్షన్లో నిలబడేది. కానీ ఇప్పుడు ఎటువంటి నాలెడ్జ్ లేకుండా రౌడీలు, గూండాలు కూడా ఓట్లలో నిలబడి గెలిచేటువంటి పరిస్థితి. కేవలం డబ్బు, మద్యం, ఈ రెండు వేరు. అందుకనే ఇందాక చెప్పింది ఏమిటంటే మనకి స్వాతంత్రం వచ్చిన కొత్తలు, ఎందుకంటే ఆ డివిజన్ ఎందుకు పట్టుకొచ్చారంటే ఆ రోజున వాళ్ళ సాక్రిఫైస్ మీద జైలుకి వెళ్ళి కష్టాలు పడి తర్వాత కరోనా దెబ్బలు తిని, అంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క దమన నీతికి బాగా నలిగిపోయిన వాళ్ళందరూ కూడా నాయకులయ్యి ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడం ముందుకు వచ్చారు, వాళ్ళని ప్రజలు నమ్మారు. కానీ దాంతోపాటు ఏం జరిగింది, ఈ నెంబర్ గేమ్ ఎప్పుడైతే ఎలక్షన్లోకి వచ్చేసిందో, నెంబర్ గేమ్ కావాలన్నప్పుడు నేను మరి మజిల్ పవర్ వాడతాను, లేకపోతే నేను మద్యం సరఫరా చేస్తాను, నోట్లు సరఫరా చేస్తాను, ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుంది మనకి, రాజ్యాధికారం నాకు వస్తుంది, సో నేను చాలా డబ్బు ఖర్చు పెడతాను దానికోసం. సో నాది ఎలక్షన్స్ అనేటువంటిది అదొక వ్యాపారం అయింది, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అయింది. అది ఇన్వెస్ట్మెంట్ అయినప్పుడు నాకు ఏమి రిటర్న్ వస్తుంది, ఏ లాభం వస్తుందో చూసుకుంటాం అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మీకు రాజ్యాధికారం కోసం డబ్బుని, మద్యాన్ని వాడుతున్నారో సాధనాలుగా, ఆ రకమైనటువంటి ఎవరైతే ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తారో వాళ్ళు ప్రభుత్వ వ్యవస్థని తమ స్వార్థానికి, దోపిడీకి వాడతారు అన్నమాట. ఈ దోపిడీ వల్ల ఏ అభివృద్ధి కావాలో మన దేశంలో, సమాజంలో జరగదు. మనం రాను రాను మరింత కిందకెళ్ళిపోతుంటాం ఆర్థికంగా. కాబట్టి ఈ యొక్క బీదరికం పెరగటం కానివ్వండి, సమస్యలు ఎక్కువ కావటం కానీ, ఏ రాజకీయ వ్యవస్థ ద్వారా మనం సమస్యలు పరిష్కారం చేసుకోవాలనుకుంటున్నామో ఆ రాజకీయ వ్యవస్థ సమస్యలను పరిష్కారం చేయదు. ఎందుకని, ఆ ఫౌండేషన్లోనే మనం తేడా తీసుకొచ్చాం. ఏమిటా ఫౌండేషను? ప్రజలు ప్రజల సమస్యలు తీర్చుకోవటానికి తమ ప్రతినిధులను ఎన్నుకొని వారి ద్వారా ఒక గవర్నమెంట్ అనే వ్యవస్థను నిర్మించుకుని ఆ వ్యవస్థ ద్వారా సమస్యలు పరిష్కారం చేసుకోవాలి. కానీ అసలు స్టార్టింగ్లోనే ఎవరైతే ఫ్రీ అండ్ ఫేర్గా ఓట్లు వేసి వాళ్ళ యొక్క విజ్ఞతను వినియోగించుకొని, వాళ్ళకు ఉన్నటువంటి అవగాహనని వినియోగించుకొని ఓట్లు వేయాలో, ఎటువంటి ప్రలోభానికి లోను కాకుండా ఓట్లు వేయాలో, ఇవాళ ఆ ప్రలోభాలన్నీ ఎలక్షన్ ప్రక్రియలోకి వచ్చేసిన తర్వాత అవి ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ కాదు, ఆ వచ్చిన ప్రభుత్వాలు నిజంగా ప్రజల యొక్క భావాల్ని కానీ, వాళ్ళకి అభిరుచుల్ని కానీ ప్రతిబింబించేవి కాదు, వారి యొక్క ఆశ్వాసాలు ఏవైతే ఉంటాయో, వారి కోరికలు ఏవైతే ఉంటాయో, వారి ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో అది తీర్చగలిగే ప్రభుత్వాలు కూడా కావు. తర్వాత మీరు చెప్పిన మద్యంతో పాటు డబ్బుతో పాటుగాను మనం గనక విపరీతమైనటువంటి ఉచితాలు ఇస్తామని చెప్పడం కూడా అది కరెక్ట్ కాదు ఇవాళ. ఎందుకనంటే ఆర్థిక వ్యవస్థలో ప్రజలకు కావాల్సింది వాళ్ళని మనం బెగ్గర్స్గా చేయడం కాదు కావాల్సింది, మనం వాళ్ళని స్వాభిమానులుగాను, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగాను చేసుకోవాలి. యు క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఎకనామిక్ స్ట్రక్చర్స్. ఇటువంటి ఆర్థిక వ్యవస్థ నిర్మించాలంటే ప్రజలు వాళ్ళు కష్టపడి వాళ్ళు సంపాదించుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి వ్యవస్థ మనకు కావాలి. కానీ సమాజంలో కొంతమంది చాలా వీక్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఎటువంటి వాళ్ళు అనమాట, బాగా ఓల్డ్ అయిపోయిన వాళ్ళు ఉండొచ్చును, లేకపోతే వికలాంగులు ఉండొచ్చును. సో కొంతమందికి మనం సేఫ్టీ నెట్ లాగా, అంటే వారికి కొన్ని అవసరాలు మనం కలిగించాలి. అది కొద్ది మందికి, బికాస్ ఎంత సమాజంలో 100 మంది ఉంటే 100 మందికి ఏదో అవకతవకలు ఉండవు కదా. ప్రధానంగా విద్య, వైద్యం కాకుండా ఈ రెండు మాత్రం కార్పొరేట్ ఎక్కువ అయిపోతుంది, మిగతా అన్ని ఉచిత పథకాలు ఉచితాలు అని చెప్పేసి చెప్తున్నారు. ప్రజలకు ఏవి ఉచితమో అవి ఇవ్వకుండా అనవసరమైన ఉచితాలు ఇస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వాలు అనేవి పర్యావరణాన్ని పరిరక్షించడం చాలా ముఖ్యమండి, ఎందుకంటే రాను రాను మన యొక్క పర్యావరణం దెబ్బతింటా ఉంది. తర్వాత ఇది ఎక్కడ దాకా వెళ్తుందంటే మానవ మనుగడ సాధ్యమా భవిష్యత్తులో అనేటువంటిది ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి పర్యావరణ పరిరక్షణ, ఇది మన అన్లిమిటెడ్ గ్రోత్ అంటాం కదా, అన్బ్రిడ్ గ్రోత్ అది కూడా కరెక్ట్ కాదు అది. కాబట్టి మనం సమాజంలో మానవ విలువలకి పెద్దపీట వేయాలి, తర్వాత ఆర్థిక పటిష్టతకి పునాదులు వేయాలి. అంతేగాని ఉచితాల పేరు మీద కనుక ఉన్నటువంటి వనరులని మనం కనుక దుబారాగా ఖర్చు చేసినట్లయితే, అంటే డెఫినెట్గా మనం ఇది సెంటిమెంట్స్ని వాడుకున్నట్లే, నేను మీకు ఫ్రీగా అది ఇస్తాను ఇస్తానంటే అవతల వాళ్ళకి ఆశ ఉంటుంది. మనకు కావాల్సింది ప్రజలలో ఆశ, దురాశ, పేరాశ కలిగించడం కాదు, వాళ్ళకి స్వాభిమానం, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నేను చక్కగా జీవించగలను, నేను కష్టం చేయగలను, నేను నాకు కావాల్సినటువంటి సంపాదించుకోగలను అనేటువంటి ఒక
ఆత్మస్థైర్యాన్ని మనం కలిగింపు చేయాలి. సో మీరు మద్యం, డబ్బు ఈ రెండు మాట్లాడారు. నేను వీటితో పాటుగాను ఇతరత్రా ఏవైతే ఉచితాలు కానీ ఇతర ప్రలోభాలు ఏవైతే లోను చేస్తున్నారో వాటిని కూడా మనం సీరియస్గా గమనించాలి, అధ్యయనం చేయాలి. రాజకీయ పార్టీలు కూడా వాటి గురించి ఆలోచించాలి. అంటే ఏ రకమైన సందేశం మనం ఇస్తున్నాం, వాట్ మెసేజ్ వీఆర్ గివింగ్, ప్రజల యొక్క బలాన్ని మనం పెంచుతున్నామా తగ్గిస్తున్నామా? ఎందుకంటే ఇది సమస్య ఇవాళ ఒక్కరోజుతో అయిపోయేది కాదు, భవిష్యత్తులో కూడాను. వీ హావ్ టు సీ ది ఎకానమీ, వీ హావ్ టు సీ ది సొసైటీ. సొసైటీ పటిష్టంగా ఉండాలి, ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండాలి, పునాదులు బలంగా ఉండాలి. కాబట్టి మనకి ఎలక్షన్ ప్రాసెస్లో మద్యం, డబ్బులు, ఇతర ప్రలోభాలు ఇవన్నీ కూడాను మంచివి కాదు. కాబట్టి ఒక స్ట్రాంగ్ సొసైటీ, స్ట్రాంగ్ ఎకానమీని కనుక మనం నిర్మించాలంటే వీటి నుంచి దూరంగా ఉండాలి. మన దీంట్లో పబ్లిక్ ఒపీనియన్, ముఖ్యంగా మేధావులు, మేధావులు ఇప్పుడు కూడా ఎలక్షన్లో ఓట్లు కూడా వేయరు, ఎలక్షన్ ప్రాసెస్ దూరంగా ఉంటారు. అలా కాకుండా దే షుడ్ బి వెరీ యాక్టివ్ పార్ట్నర్స్ ఇన్ డెమోక్రసీ. డెమోక్రటిక్ వ్యవస్థని పటిష్టంగా ఉంచడం, ముందుకు తీసుకెళ్ళడం, దాంతోపాటు ప్రజా చైతన్యం. ప్రజల్లో చైతన్యం లేనంత వరకు, ప్రజలు అజ్ఞానంలో ఉన్నంత వరకు, లేదా ప్రజల్ని అజ్ఞానంలో ఉంచినంత వరకు డెమోక్రటిక్ సిస్టమ్స్ ఏవి సరిగా ఫంక్షన్ కావు. అందుకనే గాంధీ గారు ఏమన్నారంటే, జనవరి 29, 1948 అంటే ఆయన హత్యకు గురి కావడానికి ఒక్కరోజు ముందు ఏం రాశారంటే, ఆయన యొక్క దీంట్లో, భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ అది రాజకీయ స్వాతంత్రం వచ్చింది, కానీ భారతదేశానికి సామాజిక, ఆర్థిక, నైతిక స్వాతంత్రాలు రాలేదు, వాటి కోసం మనం పనిచేయాలి. దే ఆర్ లెస్ స్పెక్టాక్యులర్ అండ్ బట్ మోర్ డిఫికల్ట్ టు అటైన్, కానీ దానికోసం పనిచేయాలి. మనం పార్టీ సిస్టమ్ లాగా కాకుండా ఒక లోక్ సేవక్ సంఘ్ని ఏర్పాటు చేసి గ్రామ గ్రామంలో లోక్ సేవకులను నిర్మించుకొని వారి ద్వారా ఒక ప్రజలలో చైతన్యం కలిగిస్తూ ఒక మంచి సమాజాన్ని, మంచి ఆర్థిక వ్యవస్థని, మంచి నైతిక విలువలతో సమాజాన్ని తీసుకెళ్దాం అనేటువంటిది వారి యొక్క కల్పన, వారి యొక్క ఆఖరి ప్రతిపాదన. అందుకనే ఈ స్టేట్మెంట్ని గాంధీ గారి యొక్క విల్ అంటారు, ఈజ్ ఎ విల్ ఆర్ టెస్టమెంట్ ఆఫ్ మహాత్మా గాంధీ, ఆఖరి వసియత్నామా అని పిలుస్తారు దాన్ని. కానీ మనం దాన్ని గుర్తించలేదు, గౌరవించలేదు. ఆయన ఏ సిద్ధాంతాలు అయితే 1909లో హిందూ స్వరాజ్ అనే పుస్తకంలో చెప్పారో, అంటే ఈ సమానత్వం గురించి కానీ, ఆర్థిక పటిష్టత్వం గురించి కానీ, పర్యావరణ రక్షించుకోవడం గురించి కానీ, లేకపోతే వ్యవసాయాన్ని, వ్యవసాయంలో భూమిని మనము వీఆర్ ఎక్స్ప్లాయిటింగ్ దిస్ మదర్ ఎర్త్, టుడే వీ హ్యావ్ టు సేవ్ ది ఎర్త్. కాబట్టి ఇవన్నీ కూడాను పొలిటికల్ ఎజెండాస్ కావాలి. సేవ్ ది ఎర్త్, ఏ పార్టీ అయితే నేను మన యొక్క భూమిని పరిరక్షిస్తామని చెప్తారో, ఏ భూమి యొక్క సారం అయితే కోల్పోతున్నామో. నిన్న మేము రైతుల కోసం ఒక కార్యక్రమం చేసాం, సహా విత్ న్యాచురల్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ కావాలి, దట్ ఈజ్ ఆర్గానిక్ ఫార్మింగ్ కావాలి, కౌ బేస్డ్ అగ్రికల్చర్ కావాలి మనకి, డీసెంట్రలైజ్డ్ అగ్రికల్చర్ కావాలి, మార్కెట్ ఓరియంటెడ్ అగ్రికల్చర్ కాకుండా రైతుకి స్వయం పోషకంగా ఉండేటువంటి, తనకి బలం చేకూర్చేటువంటి పంటలు, తన అవసరానికి అవసరమైన పంటలు వేసుకోవాలి. ఎక్కువ పండిస్తే మార్కెట్కి వెళ్ళొచ్చు, కానీ ఇవాళ అసలు పండించడమే మార్కెట్ కోసం పండించినట్లయితే రైతు బతకలేడు. సో మనం ఏదైతే ఆర్థికం అనేటువంటి అవసరం లేకుండా, అంటే డబ్బు అనే దాంతో అవసరం లేకుండా, ప్రమేయం లేకుండా ఏ వ్యవసాయం అయితే గతంలో జరిగిందో, ఇవాళ ఎంటైర్ అగ్రికల్చర్ ఈజ్ బేస్డ్ ఆన్ మనీ, మనీ పెట్టుబడి లేకపోతే అప్పులు తీసుకురావడం, కానీ డెట్ ట్రాప్లో, అప్పుల ఊబిలో కోరుకుపోతున్నాడు రైతు. కాబట్టి ఈ ఈ సమస్యలన్నీ కూడా ఒకదానికొకటి లింక్ అయ్యాయి. వ్యవసాయం కూడా కార్పొరేట్ అయిపోతుందంట. కానీ నేను అనేది ఏమిటంటే, రైతు ఏమవుతున్నాడు? వ్యవసాయం కార్పొరేట్ అయితే బట్ రైతు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు? ఏనాడైనా 10 మందికి భోజనం పెట్టిన రైతు అసలు ఆత్మహత్య చేసుకునే కాన్సెప్ట్ ఎక్కడుంది చెప్పండి? ఇవాళ దాదాపుగా 300,000 పై చెలుకు రైతులు ఆత్మహత్యలు చేస్తున్నారని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికార్డ్స్ చెప్తున్నాయి. అది కూడా మగవాడు ఆత్మహత్య చేసుకుంటే రైతు ఆత్మహత్య అంటున్నారు, అదే ఒక ఆడది కనుక ఆత్మహత్య చేసుకుంటే, బికాజ్ ఆడ మనిషి స్త్రీ పేరు మీద భూమి ఉండదు కాబట్టి దాన్ని రైతు ఆత్మహత్య కింద దాన్ని చూపించడం లేదు. నిజంగా అవి కూడా తీసుకున్నట్లయితే దాదాపు 5-6 లక్షల మంది రైతులు వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సో ఇది చాలా చాలా దురదృష్టకరం. కాబట్టి ఇవన్నీ కూడాను
ఒక రాంగ్ పాలసీస్, ఈ వాళ్ళు ప్రజల్ని మభ్యపెట్టేటువంటి వాళ్ళని అట్రాక్ట్ చేసేటువంటి పాలసీస్ ద్వారా సమాజం ముందుకు వెళ్ళలేదు. కాబట్టి మనం కొంచెం కష్టమైనా కూడా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. దాంట్లో ఆ నిర్ణయాలలో కూడా ప్రజల్ని భాగస్వాములు చేయాలి, వాళ్ళకి అర్థమయ్యే చెప్పాలి మనం. వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు దెమ్. ఎందుకంటే మనుషులు ఎవరు కూడాను, ప్రజలెవరు కూడాను అంత దేహి అనేటువంటి సిచ్యువేషన్కి వెళ్ళేవాళ్ళు కాదు. కానీ చెప్పాలి మనం, వీ షుడ్ బి సెల్ఫ్ రెస్పెక్టింగ్, మనం కలిసి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు పొలిటికల్ పార్టీలు ఏమిటైంది, పోటీ పెరిగిపోయింది. వాళ్ళు ఏవైతే మనం ఏమంటాం హామీలు ఇస్తున్నారో అంతకంటే మేము వీళ్ళు ఎక్కువ ఇస్తారు, ఉచితాలు వాళ్ళకంటే మేము ఎక్కువ ఇస్తాం, వీళ్ళకంటే ఇంకోళ్ళు ఎంత దూరం వెళ్తుంది. ఇది ఇట్ విల్ నాట్ గో టూ లాంగ్. ఇది చాలా ప్రమాదకరం కూడా. కాబట్టి గవర్నమెంట్స్ అనేటువంటివి, పొలిటికల్ పార్టీస్ అనేటువంటివి ఏదో అధికారం కోసమని కాకుండా ప్రజల్ని చైతన్యతలు చేయడానికి వాళ్ళు పూనుకోవాలి. దట్ ఈస్ దర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ యాజ్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. మన దేశంలో పొలిటికల్ పార్టీస్ కూడా సభ్యులే, వాళ్ళు మన బ్రదర్స్ అండ్ సిస్టర్సే. కానీ ఇవాళ ఉన్నటువంటి పొలిటికల్ వ్యవస్థలో, కాంపిటేటివ్ వ్యవస్థలో ఒకళ్ళకొకళ్ళు శత్రువులుగా వాళ్ళు పనిచేస్తున్నారు. ఒకళ్ళు తిట్టుకోవటాలు ఇవన్నీ కూడా ఎంత దురదృష్టం అంటే, ఎంత లోవెస్ట్ లెవెల్కి వెళ్ళిపోయినంటే భాష కానీ భావం కానీ బాధ కల్పిస్తుంది అన్నమాట. దాంట్లో మహిళలు లేరు, పురుషులు లేరు, అందరూ కూడా. అందుకని మనం ఏమంటాం, మన యూత్కి ఏం సందేశం ఇస్తున్నాం దీని ద్వారా. కాబట్టి ఇవాళ రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ యొక్క నైతిక బాధ్యత ఏమిటంటే ప్రజలలో ఒక గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచడం. అందరం కలిసి ప్రజలను ఎడ్యుకేట్ చేద్దాం. వాట్ ఈజ్ బెస్ట్ ఫర్ దీస్ పీపుల్ అది అందరికీ తెలుసు, ఏ పార్టీ కానీ తెలుసు అది. కానీ అన్ని పార్టీలు మేము కలిసి మేము ప్రజల్ని మేము ఎడ్యుకేట్ చేస్తాం, అవేర్నెస్ పట్టుకొస్తాం అనుకుంటే ఒక రకమైనటువంటి దృక్పథం, ఒక రకమైన స్ట్రాటజీ వస్తుంది. అలా కాకుండా మా పార్టీ పవర్లోకి రావాలి కాబట్టి ఏదో రకంగా బై హుక్ ఆర్ క్రుక్, ఆ హుక్ ఆర్ క్రుక్లో మీకు మద్యం వస్తుంది, మనీ వస్తుంది. ఒకసారి ఆ పవర్ ఎంటర్ అయిన తర్వాత ఇక ఆ పతనం అనేటువంటి దానికి అడ్డు ఆపు ఉండదు, ఇట్ విల్ గో టు ది రాక్ బాటం అనమాట. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ముంగట ఒక నెల వరకు డబ్బులు పంచే కార్యక్రమం జరుగుతుంది. అంటే పార్టీ మీటింగ్లకు కావచ్చు, ర్యాలీలకు కావచ్చు, ఎలక్షన్ల రోజు ఒక రోజు ముందనం కావచ్చు. కానీ ఎలక్షన్ అయిపోయిన తెల్లారి నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం దోపిడే, ప్రజల్ని పీడించి పిప్పి చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రజలు ఎందుకు మరి ఆ విధంగా మద్యానికి లోబడి? మీకు ముందే చెప్పాను, అది ఇన్వెస్ట్మెంట్ అండి. వాళ్ళు పెట్టుబడి అంటారు, అది పెట్టుబడి, అది బిజినెస్ మొత్తం పెట్టుబడి. నిజాన్ని నేను ఒక మాట చెప్తాను, రాజకీయ నాయకులు కనుక అధికారంలోకి వచ్చిన వాళ్ళు దోపిడీ చేసినట్టయితే అది తప్పని కానీ అది చేయకూడదు అని మనం అనకూడదు. ఎందుకనంటే వాళ్ళు పెట్టుబడి పెడుతున్నప్పుడు, డబ్బు పంచుతున్నప్పుడు, లేకపోతే మద్యం పంచుతున్నప్పుడు, వాళ్ళు ఖర్చు పెడుతున్నప్పుడు మీరు చూడలేదా? అప్పుడు ఎందుకు మీరు కామెంట్ చేయలేదు? ఆపమని ఎందుకు చెప్పలేదు మీరు? వాళ్ళని అలవ్ చేశారు, ఖర్చు పెట్టున్నారు. వాళ్ళు ఖర్చు పెట్టినోడు మళ్ళీ తిరిగి సంపాదించుకోవాలి కదా, బేసిక్ బిజినెస్ ప్రిన్సిపలే అది. కాబట్టి అందుకు నేనేమంటానంటే సమాధానాలు లేని ప్రశ్నలు అయిపోతున్నాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళు మేము ప్రజల కొరకు పనిచేస్తున్నాం, ఇది ప్రజాస్వామ్యం అని చెప్పేసి మాట్లాడుతుంది. ఏమంటే డైలాగ్స్ ఏముంది, డైలాగ్ ఎవరు ఇప్పుడు సినిమాలో ఎన్ని డైలాగ్స్ వస్తున్నాయి చెప్పండి, అవన్నీ నిజమైన వాళ్ళు మాట్లాడే డైలాగ్స్ అని కూడా. అలాగే ఇప్పుడు నాకు అవసరం కోసం నేను మాట్లాడుతున్నాను, ప్రజాశ్రేయస్సు గురించి మాట్లాడుతున్నాను, కానీ ప్రజా దోపిడీ చేస్తున్నాను అది మీరు చూస్తారు. మీ ప్రశ్న అదే కదా, మీ ప్రశ్నే ప్రజల దోపిడీ ఎందుకు చేస్తున్నారు రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు, ఎందుకు ఇంత దారుణంగా దిగజారిపోయిందని అడుగుతున్నారు. నేనేమంటే ఆ జరిగిన పాయింట్లో కాకుండాను, ఎప్పుడైతే వాళ్ళు ఖర్చు పెడుతున్నారో అప్పుడు ఈ ప్రశ్న ఎందుకు రైజ్ చేయటం లేదు? ఇది ఒక పార్టీ కాదు, అన్ని పార్టీలు కదా. కాబట్టి ఇవాళ ఒక పార్టీని మీరు నిందించి ప్రయోజనం లేదు, అన్ని పార్టీలు కూడా. ఇవాళ మీరు ఎలక్షన్స్ ట్రెండ్ తీసుకున్నట్లయితే ఇవాళ ఒక పార్టీ ఒక నాయకుడు కనుక ఒక నాయకుడు నాయకురాలు అధికారులు ఉన్నట్లయితే నెక్స్ట్ ఎలక్షన్లో వాళ్ళని దింపేస్తున్నారు, ఆ తర్వాత ఎలక్షన్లో ఇప్పుడున్న వాళ్ళని వాళ్ళని దింపేస్తున్నారు. అంటే మీకు ఆల్టర్నేటింగ్ అవుతుందన్నమాట. అంటే ప్రజలు మాకు ఈ ప్రభుత్వం వద్దు, లేకపోతే ఈ నాయకుడు వద్దు, లేకపోతే ఈ పార్టీ వద్దు, ఆ పార్టీ వద్దు అని స్పష్టంగా చెప్తున్నారు. కానీ ప్రజలకి చాయిస్ లేదు ఇవాళ, అన్ని పార్టీలు అవే అయిపోయినాయి. అన్ని పార్టీలు ఇప్పుడు ప్రజల ముందు ఎట్లా ఉందో, నువ్వు ఈ పార్టీని ఎన్నుకో, లేకపోతే ఆ పార్టీ, ఆ పార్టీ ప్రజాకంటకమైన పార్టీనే ప్రజలను దోచుకునే పార్టీ, ఈ పార్టీ కూడా ప్రజలను దోచుకునే పార్టీ. ఇప్పుడు మీరు చెప్పేది అది ప్రభుత్వంలోకి రాగానే దోపిడీ స్టార్ట్ అయిపోతుంది కదా అని చెప్తున్నారు. సో ఏ పార్టీ వచ్చినా కూడా ప్రజల సమస్యలకి పరిష్కారం కనబడలేదు. సో మ్యాక్సిమం ఏం చేయగలుగుతారంటే ఈ పార్టీని దింపేస్తారు, వేరే పార్టీని దింపేస్తారు, ఆ పార్టీని బట్టి నెక్స్ట్ ఎలక్షన్ దింపేస్తున్నారు కదా. సో ఈ ఆల్టర్నేటింగ్ ఏవైతున్నాయి, ఇది తప్పితే మనకు. అందుకని నాకేమనిపిస్తుంది అంటే ప్రజాస్వామ్యం గత
ఈ 70 సంవత్సరాల ప్రజాస్వామ్యం ఏదో చూస్తున్నామో, ఇట్ హ్యాస్ బికమ్ షార్టెస్ట్ లివ్డ్ ఏమో అనిపిస్తుంది నాకు. అంటే ప్రజాస్వామ్యం ద్వారా మన సమస్యలు పరిష్కరించుకోవాలని ఎంత ముందు స్టార్ట్ చేశాను నేను, ఇవాళ సమస్యల పరిష్కారం డెమోక్రసీలో కనపడలేదు. అంటే డిక్టేటర్షిప్ రావాలి కదా నేను చెప్పేది, ప్రజాస్వామ్యం ఒకటే ఫైనల్ ఆల్టర్నేటివ్ మనకి. కానీ ప్రజాస్వామ్యంలో ఎప్పుడైతే మీకు మద్యము, డబ్బు, మజిల్ పవరు, ఈ వేరే ఇన్ఫ్లుయెన్స్లన్నీ ప్రభావితం చూపిస్తున్నాయో, ఈ ప్రభావాలు అన్నీ కూడాను దే ఆర్ డ్యామేజింగ్ ది డెమోక్రటిక్ ప్రాసెస్. కాబట్టి ఏ మంచి నీతివంతమైనటువంటి అర్థవంతమైనటువంటి ప్రజల సమస్యల్ని అర్థం చేసుకొని ప్రజల సమస్యలను పరిష్కరించేటువంటి ప్రభుత్వం అయితే కావాలో మనకి, అటువంటి ప్రభుత్వం ఏర్పడటంలో ఈ ఇన్ఫ్లుయెన్స్లన్నీ కూడాను అడ్డుపడుతున్నాయి. మద్యం కానీ, డబ్బు కానీ, లేకపోతే మజిల్ పవర్, ఇవన్నీ కూడా అడ్డుపడుతున్నాయి. కాబట్టి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ దీంట్లో. ఆ ఎడ్యుకేషన్ అనేటువంటిది మనం సివిల్ సొసైటీ నుంచే చేయాలి, మీడియా వాళ్ళు చేయాలి, తర్వాత మన విజ్ఞానవేత్తలు చేయాలి. ప్రజలు ఎడ్యుకేట్ అయినా కూడా వాళ్ళకు ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా సార్, ఇప్పుడు ఉన్నాయన్నీ దోపిడి పార్టీలే అని అనుకుందాం. అవును, ఇప్పుడు మనం ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ఏం చేసినా కూడా ఇప్పుడు మళ్ళీ ఇంకా కాంగ్రెస్ పోతే బీఆర్ఎస్, బీఆర్ఎస్ పోతే బీజేపీ అన్నట్టే ఉంది, కానీ ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా. ఇవాళ మీ యొక్క ఇంటర్వ్యూలో నేను ఆ పాయింట్ ఇంకా తీసుకోవట్లేదు. మీరు ఒక ఎఫిషియంట్, మోస్ట్ ఏమంటాం, చాలా టాలెంటెడ్ ఇంటర్వ్యూయర్ మీరు. మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇవాళ ఒక పార్టీ మరొక పార్టీకి ప్రత్యామ్నాయం కాదు. ఇవాళ మనకు కావాల్సింది ఈ పార్టీలన్నిటికీ కూడా ఒక ప్రత్యామ్నాయం కావాలి. వీనే డిఫరెంట్ కైండ్ ఆఫ్ వ్యవస్థ కావాల్సిన అవసరం ఉంది. ఎవరైతే డబ్బు గురించి కానీ, మద్యం గురించి కానీ, ఇన్ఫ్లుయెన్స్ గురించి కానీ వెళ్లకుండా ప్రజల సమస్యల కోసం ఫైట్ చేయగలుగుతారో, ఒక ఆల్టర్నేటివ్ పొలిటికల్ వ్యవస్థ కావాలి. అది ఏమిటి ఎలా అనేటువంటిది మనం డిస్కస్ చేయాలి. దాని గురించి మనం ప్రజల్లోకి ఆ భావాలు తీసుకువెళ్ళాలి, ప్రత్యామ్నాయం క్రియేట్ చేయాలి. ఇది ఒకళ్ళతో అయ్యే పని కాదు. ఇది జస్ట్ ఒక ఇండివిజువల్ లీడర్షిప్లో వచ్చేటువంటిది కాదు. ఇది ఒక సమిష్టిగా కొన్ని ప్రయత్నాలు జరిగాయి మనకు తెలుసాయి. దేశవ్యాప్తంగా కొంతమంది వ్యక్తులు అటువంటి రాజకీయ వ్యవస్థ కోసం పనిచేశారు. ఇంకోటి, ఇప్పుడు వచ్చిన పార్టీలు కూడా ప్రజల కొరకు, ప్రజల సేవ కొరకు అనుకున్నా కూడా ఈ పార్టీలు అన్నింటిని కోఆర్డినేట్ చేసేది సామ్రాజ్యవాదం, కార్పొరేట్ సిస్టమ్. సో దీన్ని ఎట్లా చూస్తారు సార్ మీరు? ఇప్పుడు మీరు అంటున్నటువంటి సామ్రాజ్యవాదం, కార్పొరేట్ ఇన్ఫ్లుయెన్స్ మీరు చెప్తున్నారు, కరెక్టే. ఈ సామ్రాజ్యవాదం అనేటువంటిది అంటే ఏమిటనమాట, వీఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్ కంట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు ఏమో బ్రిటిష్ వాళ్ళు కనుక మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి పరిపాలన చేస్తున్నట్లయితే, వాళ్ళు స్వాతంత్రం అయితే ఇచ్చారు, నిజమే ఒప్పుకుంటాను, కానీ స్వాతంత్రంతో పాటు కొన్ని భావాలు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఏ భావాలైతే మనల్ని 200 సంవత్సరాల బానిసత్వాలు ఉంచాయో ఆ భావాలు ఈనాటికి కూడా కొనసాగుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం ఇంకా బానిసత్వంలోనే ఉన్నది. ఆ బానిసత్వం నుంచి కూడా విముక్తి పొందాలంటే మనకి 2వ స్వాతంత్ర సంగ్రామం కావాలి. దీంట్లో ఏమీ లేదు. అయితే ఈ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్కి మనం ఎందుకు లోనేను, ఆ టెంప్టేషన్స్లో మనకెందుకు అలవాటు పరిస్థితి కదా ఉంది. కాబట్టి అన్లెస్ మీరు, నేను అదే చెప్తాను అనమాట, ఎక్కడైతే ఐ రిఫ్యూజ్ టు షేక్ హ్యాండ్స్ విత్ యూ ఇఫ్ దట్ రిలేషన్షిప్ ఈజ్ డిట్రిమెంటల్ టు మై ఇంట్రెస్ట్ అని. నేను మీతో స్నేహబంధం కోరుకుంటాను, కానీ ఆ స్నేహబంధం కనుక నా యొక్క ఉనికికి లేకపోతే నన్ను దోపిడీ చేసేటువంటి స్నేహబంధం అయినట్టయితే అది కట్ చేసుకోవటమే మంచిది. అది ఏ దేశంతో అయినా కూడా రిలేషన్స్లో ఆ ఈక్వాలిటీ, ఇందాక అది చెప్పాను, సర్వోదయం అంటేనే ఈక్వాలిటీ, సమానత్వం, గౌరవం అనమాట. సో ఎవరో ఒక దేశం వాళ్ళు ఆధిపత్యం చెలాయిస్తూ ప్రపంచం మొత్తానికి పోలీసింగ్ వ్యవస్థ లాగున్నటువంటి దేశం, వాళ్ళు మనల్ని కంట్రోల్ చేస్తూ మన పాలసీస్ అనేది డిసైడ్ చేసేట్లయితే ఆ రిలేషన్ వద్దు మనకి, ఆ టెంప్టేషన్స్ వద్దు మనకి. ఎందుకంటే ఆ టెంప్టేషన్స్ వల్ల మన దేశాన్ని మనం అటువంటి పాలసీస్ కమిట్ చేస్తాం. తర్వాత ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్పాలనంటే, ఇప్పుడు ఈ చాలా దేశాల నుంచి వచ్చేటువంటి ఫ్రీ ట్రేడ్ గురించి మాట్లాడుతున్నారు. ఫ్రీ ట్రేడ్ అంటే ఏమిటి, గ్లోబలైజేషన్ అంటే ఏమిటి, అంటే ప్రపంచవ్యాప్తంగా మన యొక్క గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఫ్రీగా ఎక్స్పోర్ట్ చేసుకోవాలని చెప్పేసి, అది గ్లోబలైజేషన్ అంటే. సర్వోదయ ఉద్యమంలో మా యొక్క స్లోగన్ ఏమిటంటే జై జగత్, అంటే వన్ హోల్ వరల్డ్, విక్టరీ టు ది యూనివర్స్, విక్టరీ టు ది వరల్డ్, అంటే ప్రపంచం అంతా ఒకటే, వరల్డ్ వన్ ఫ్యామిలీ మా స్లోగన్ అది. అన్నప్పుడు ఈ ఫ్రీ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మాకు అభ్యంతరం లేదు, కానీ
రిమూవ్ ద బార్డర్స్. ఈ దేశం వాళ్ళు వేరే దేశం వెళ్ళడానికి వీసాలు ఎందుకు కావాలి? ఏం బర్డ్స్ ఫ్లై అవుతున్నాయి ఒక దేశం నుంచి వేరే క్రాస్ బార్డర్ వెళ్ళిపోతారు, వాటికి వీసాలు అక్కర్లేదే. జంతువులు మైగ్రేట్ అవుతున్నారు, వాటికి వీసాలు అక్కర్లేదు. మనుషులకు ఎందుకు కావాలి? కాబట్టి మీ దేశంలోకి మా మనుషులు రాకూడదా? కానీ మీ దేశం నుంచి మాకు అవసరం లేని కూడా మీరు పంపిస్తారా మాకు? ఇప్పుడు ఈ సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నాయి, నిజానికి కొంతమంది పెద్దలు చెప్తారు ఇవన్నీ కూడా టాయిలెట్ క్లీనర్స్గా చెప్తున్నారు వాటిని. అవి ఎంతో మోడర్న్గాను లేకపోతే ఒక సివిలైజ్డ్గా ఉండాలంటే మనం అవి తాగాలని చూపిస్తున్నారు. ఎంత డబ్బు దానివల్ల మన దేశంలో యొక్క డబ్బు బయటికి వెళ్ళిపోతుంది. బ్రిటిష్ పాలనలో మన సంపద ఎంత బయటికి తరలించబడిందో దానికంటే దాదాపుగా 1500 రెట్ల సంపద ఇవాళ మన దేశాన్ని బయటికి తరలిపోతుంది. ఇది సామ్రాజ్యవాదం అన్నారు. కాబట్టి ఎనీ రిలేషన్షిప్ విత్ ఎనీ అదర్ కంట్రీ విచ్ ఈజ్ డిట్రిమెంటల్ టు అవర్ ఇంట్రెస్ట్ మనకి వద్దు. అంటే నేను దీన్ని సంకుచితవాదం నేను మాట్లాడలేదు. ఓకే, నేను ప్రపంచమంతా తిరిగాను, ఇవన్నీ తెలుసు, వాట్ ఈస్ హ్యాపీనింగ్ ఒక అవగాహన ఉంది. సో చివరిగా డబ్బుకు మద్యానికి లోన్ కాకుండా ఉండాలంటే ప్రజలకు ఏం చెప్తారు? చాలా సింపుల్ అండి, మీ ఓటు పవిత్రమైంది, అది మీ ఆయుధం. మీ ఆయుధాన్ని మీరే స్పాయిల్ చేసుకున్నట్లయితే, దాన్ని మీరే ఖరాబ్ చేసుకున్నట్లయితే రేపు మీ సమస్యలకు పరిష్కారం ఎందుకు వస్తుంది? రాదంతేను. తర్వాత ఒక్కసారి డబ్బుకి గనక మీరు ఓటు వేసినట్లయితే ఆ రాజకీయ నాయకుడిని నిలదీసి హక్కు మీరు కోల్పోతారు. అతడు తన స్వార్థం కోసం పనిచేస్తున్నాడు, నువ్వు సరిగా పనిచేయటం లేదు, ప్రభుత్వంలో డబ్బు అంతా నువ్వు తింటున్నావు అని అడిగితే రాజకీయ నాయకుడు ఏం నువ్వు తినలేదా, నేను ఈ డబ్బులు ఇవ్వలేదు, నువ్వు ఊరినే ఓటేసావా నాకు. ఎప్పుడైతే ఓటు డబ్బు కోసం డబ్బు తీసుకుని వేశారో దాంతో ఆ ఓటర్కి ఆ రాజకీయ నాయకుడికి ప్రభుత్వానికి ఉన్నటువంటి రిలేషన్షిప్ కట్ అయిపోయింది అంతే. యు హావ్ నో రైట్. ఇది ఒక డబ్బు విషయం, నువ్వు ఒక 5000 రూపాయలు తీసి ఓటేసి ఉండొచ్చు, లేదా 1000 రూపాయలు తీసి ఓటేసి ఉండొచ్చు. కానీ ఆ 1000 రూపాయల వల్ల ఒకటి పవిత్రత, రెండవది అసలు నీకున్న హక్కులు మొత్తం పోయినట్టే కదా. నేను చివరి ఒక ఏమంటావు దాన్ని ఒక ఒక బెగ్గర్ కింద అడుక్కునే వాడి కింద చూస్తున్నారు కదా. మనం ఇట్లా మాట్లాడితే కొంతమంది ఓటర్స్ ఏమంటారంటే ఇది మా డబ్బు అని ఇంటికెళ్ళి తెచ్చి పెడుతుండా, కనీసం ఇప్పుడైనా తీసుకునే అవకాశం వచ్చి తీసుకుంటామని. నిజమే, తాత్కాలికంగా మీ ఆర్గ్యుమెంట్ కరెక్టే, మీ డబ్బే అది. కానీ మీ డబ్బు ఎంత ఇచ్చాడు మీకు? 5000 ఇచ్చాడు మీకు. కానీ ప్రతి ఒక్కడికి ఇచ్చిన 5000కి దాదాపుగా 40-50 వేల రూపాయలు లాగేస్తాడు అక్కడ సిస్టంలో నుంచి. అది ఎందుకు అర్థం చేసుకో మనం? అంటే మీరు ఈ విధమైన చైతన్యం కావాలి ఉంది. అయితే ఒక మాట చెప్తాను, ఏమంటే ప్రజలలో వచ్చేటువంటి ఒక భయం ఏమిటనంటే, సందేహం ఏమిటనంటే, మనం మనకున్నటువంటి ఇంత డివిజన్స్ ఉన్న సమాజంలో, ఇంత వీక్నెస్ ఉన్న సమాజంలో అటువంటి ఆర్గనైజ్డ్ పొలిటికల్ దోపిడీని ఎట్లా నిలువరించగలం, ఆ ప్రశ్న ఉంటుంది. సో దీనికి ఒక ఒక ప్రజల స్థాయిలోనో ఇండివిజువల్ స్థాయిలో నేను సమాధానం ఉంటుంది అనుకోవట్లేదు. కానీ ఒక సమిష్టి అనేటువంటిది ఒకటి రావాలి, అంటే ప్రజలందరూ ఒక సమిష్టిగాను. దానికి నేను ఇందాక చెప్పినట్టుగా ఒక ఆల్టర్నేటివ్ టు ఆల్ ది పొలిటికల్ పార్టీస్, ఇది ఒక ఉద్యమ రూపం తీసుకోవాల్సింది. ఇందాక ఎలా అయితే నేను రెండవ స్వాతంత్ర సంగ్రామం చెప్పానో, ఆ యొక్క మూమెంట్ కనుక రాకపోయినట్లయితే ఆ రకమైనటువంటి వ్యవస్థ పరివర్తన కోసం, ఎలా అయితే అన్నా హజారే గారు ఒక వ్యవస్థ పరివర్తన కోసం ఒక ఉద్యమం తీసుకున్నారో, అలాగా ఒక ప్రత్యామ్నాయ ఉద్యమం ఈ సమూలమైన మార్పుల కోసం మనకు రావాలి. దానికోసం అందరం మనం నడుము బిగించాలి, కలిసికట్టుగా పనిచేయాలి, ఒక మంచి సమాజాన్ని మంచి దేశాన్ని నిర్మించుకోవాలి. ఇది తప్పితే వేరే ప్రత్యామ్నాయం మన సమాజంలో లేదు. రాజకీయ నాయకులను బ్లేమ్ చేయడం కూడా సరికాదు. మనం ఏం చేయాలనంటే వాళ్ళకి చెప్పాలి, ఎడ్యుకేట్ చేయాలి. అటు రాజకీయ నాయకులని, పొలిటికల్ పార్టీస్ని, ఇటు ప్రజల్ని సమిష్టిగా ఎడ్యుకేట్ చేసుకుంటూ ఒక న్యూ ఒక కొత్త ఒరవడికి మనం శ్రీకారం చుట్టాలి. అదే నేను సర్వోదయ ద్వారా కోరుకునేటువంటి ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ, ప్రత్యామ్నాయ ఆర్థిక సామాజిక వ్యవస్థ. సో ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్కారం. సో చూస్తున్నారు కదండి, డబ్బు, మద్యం, అలాగే ఉచితాలు కూడా, ఇవి ప్రజలకు ఆశ చూపించి మభ్యపెట్టి రాజకీయ నాయకులు అధికారంలోకి వస్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రజలు నిజంగా ఇటువంటి తాత్కాలికమైన అవసరాలను తీర్చుకోకుండా ఒక ఉన్నత భవిష్యత్తు కోసం ఆలోచించి మీ ఓటును, అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలని చెప్పేసి సార్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఈరోజు స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.